రాష్ట్రంలో వైకాప పాలనలో స్కీములు అన్ని స్కామ్లుగా మారాయని జనసేన నాయకులు విమర్శించారు. బుధవారం జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు కాకినాడలోని జగన్నాథపురం భావనారాయణ సెంటర్ వద్ద వైకాపా పాలనలో జరిగిన స్కామ్లపై ప్రజలకు చైతన్యం కలిగించే కార్యక్రమం పార్టీ జిల్లా కార్యదర్శి బడేకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బడేకృష్ణ మాట్లాడుతూ వైకాపా స్కామ్లను ప్రజలకు తెలియచేయడం జరుగుతుందన్నారు. గేదెల కొనుగోలులో 2887 కోట్లు కొట్టేశారని, స్కూల్ బ్యాగులు బూట్లు కొనుగోలులో 120 కోట్లు, జగనన్న ఇళ్ల స్థలాల పేరిట 35,000 కోట్లు కొట్టేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాసిరెడ్డి శివ, అట్ల సత్యనారాయణ, చౌడశెట్టి శ్రీమన్నారాయణ, పెనిశెట్టి సురేష్, మలిపూడి శివాజీ, మధు ప్రసాద్, లవ్వబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గేదెల కొంపకంలోనే 1,80,000 గేదెలు కొన్నట్టు రికార్డులో చూపించి, వాస్తవంగా కొనయితే 8,000 గేదెలే, కానీ దీన్ని అడ్డంగా పెట్టుకొని 2,447 కోట్లు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం తినేసింది. ఇదే కాకుండా స్కూల్ బ్యాగులు బూట్ల మీద 120 కోట్లు ఈ స్కామ్లో ఒక్కేశారు. మరియు జగనన్న ఇళ్ల స్థలాల పేరిట 35,000 కోట్లు దోచుకు తినేశారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకునే విధంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం స్కామ్ల మీద స్కామ్లు చేసుకుంటూ మన ప్రజల సొమ్ము దోచుకు తినేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన రెండు కలిసి ఈ బకాసురుడికి చరమగతం పాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కామ్లన్నీ కూడా ప్రజలకి దృష్టికి తీసుకురావాలని చెప్పి మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగన్నాథపురంలో బడేకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ నుంచి కాకినాడలో ప్రతి కోడల్లో కూడా జన సైనికులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, స్కాములు, అతనికి ఎంతైతే డబ్బు దోచుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజలకు చైతన్యం కలిగిస్తాం. ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చరమగీతం పాడి జనసేనలో ఈ రాష్ట్ర ప్రజలు కొత్త వెలుగులు తీసుకొస్తామని చెప్తూ ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బడేకృష్ణ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ మా ముత్తా శశిధర్ గారి సూచన మేరకు పెట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 40 లక్షల ఇల్లు కడతా అన్నాడు, కడతానని ఈ 4-5 సంవత్సరాల్లో అతని కాలంలో కనీసం 40 వేల ఇల్లు మాత్రమే పూర్తి చేశాడు. దీంట్లో ఇంచు సుమారుగా 30,000 కోట్లు దోసేశారు. ఈ దోపిడీకి రావణ రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఇతనిపై ఆల్రెడీ 37 కేసులు ఉన్నాయి. ఈ కేసులతో పాటు ఇంకా ఈ కేసులు కూడా ఉండి జీవితకాలం జైల్లో ఉండేలాగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాము. మా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బడేకృష్ణ గారికి మా అభినందనలు.